స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామగోటి దగ్గర శ్రీ అన్నపూర్ణ సమేత విఘ్నేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం దగ్గర స్టేట్ బోర్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న బ్రహ్మశ్రీ లక్రోజు రాజగోపాలాచారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి నల్లపాటి కామేశ్వరరావు బ్రదర్స్, వరుస మణికుమార్లు, హనుమాన్ ప్రసాద్, ఆదిత్య, రోహిత్, పాలచెల్ల సురేష్, సతీష్, బంధుమిత్రులందరూ మొదలైన వారు పాల్గొన్నారు. అలాగే బీసీల పట్ల మా ప్రీతమ్ నేత నానీ గారికి ఎంతో ప్రేమ అభిమానం. ముఖ్యంగా ఆయన డిప్యూటీసీ అయిన వెంటనే అప్రమంగా ఎస్టీలు ఎస్టీలు బీసీలు ఉండే పేద ప్రజలు కాలనీలకి రోడ్లు సదుపాయం, డ్రైనేజీలు కట్టించడం దాని నిదర్శనం. అలాగే రేపు ఈరోజు అన్ని దేవాలయాల్లో బీసీలకు మహిళలకు 59% రిజర్వేషన్ అమలు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రీతమ్ నేత నాని గారికి, మా బీసీ సంఘాలు, బీసీ కులాలు అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వారికి నమస్కారాలు. మీరందరికీ కూడా పదవించిందైతే నేను కాదు, ఆ భగవంతుడు ఆశీర్వాదం, ఆ భగవంతుడు కృప, మీరందరితో కూడా భగవంతుడు సేవ చేయించుకోవాలన్న ఆలోచన మీకు అదృష్టం కలిగింది. ఆ దేవుని ఆశీస్సులు పొందాలన్న ఆలోచనతో బయట ఇంట బయట సమస్యలతో సన్మోహమవుతున్నటువంటి వారు దేవాలయానికి వెళ్తే కాస్తంత మానసిక ప్రశాంతత ఉంటుంది అని ఆ మానసిక ప్రశాంతత కోరుకుంటూ కూడా దేవాలయానికి వస్తాం. పార్టీలయ్యేలా మీ వంతు సహకారం అందించడానికి మనందరినీ కూడా ట్రస్ట్ బోర్డ్ సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నాను. నాకైతే నమ్మకం ఉంది, ఈరోజు చైర్మన్ అనే కాదు ఈ ట్రస్ట్ బోర్డ్ సభ్యులందరికీ కూడా సోదరిమండలి అదనీ సోదరులు అందరూ కూడా ఈ సమాజంలో ఎక్కడో చోట ఏదో విధంగా ఏదో సేవా కార్యక్రమాలు నిర్వర్తించిన వారి ఆదిదేవుడు అయినటువంటి కాశీ అన్నపూర్ణ ప్రతాప విశ్వేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా రోజు రాజగోపాలాచారి గారు మేము అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ సభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, మహిళలు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి, సేవా తత్పరత కలిగి, దైవభక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఈ విధంగా ఈ శివాలయంతో పాటు ఏలూరుకు సంబంధించి అన్ని దేవాలయాలకు కూడా భక్తులకు వచ్చేటువంటి భక్తులు వచ్చేటువంటి ఈ ఆలయాల్లో మరింత వెలుగుపరిచేలా మా కమిటీపై నమ్మకంతో మాకు పదవి ఇచ్చిన ఇచ్చినందుకు వారికి ఉపయోగపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను. అన్నింటినీ కూడా ఈ దేవాలయాలకు సంబంధించి అభివృద్ధికి నిర్దేశించండి. మీ భక్తులకు వచ్చేటువంటి భక్తులు వచ్చేటువంటి ఆలయాలకు
ప్రత్యేకించి శివాలయానికి సంబంధించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణం కలిగేలా మీరు అందరూ కూడా కృషి చేయండి. ఆ భగవంతుడు మీరు